కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా 10కి 10 సీట్లు గెలిచినామని దొమ్మపోగుర్తో ఎమ్మెల్యేలు ఇష్టానుసారం అరాచకాలు చేస్తాంటే యువగాలం పాదయాత్ర యువతకు గాని ఇటు బీసీలకు గాని మైనారిటీలకు గాని ఎస్సీ ఎస్టీలకు గాని అన్ని వర్గాలు అన్ని కులాల వల్ల మద్దతు విపరీతంగా రావడంతో మొత్తం మీద ప్రపంచంలో అబద్ధము పుట్టాందనగా జస్ట్ ఒక సెకండ్ ముందు పుట్టాడు రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు ఒక సెకండ్ ముందే పొద్దున ఒక అబద్ధం మధ్యాహ్నం ఒక అబద్ధం సాయంత్రం ఒక అబద్ధం నేను కడప జిల్లా పోలీస్ శాఖ వాళ్ళని ఒకటి అడుగుతానా సూటిగా ప్రశ్నిస్తానా మీరు చదువుకున్నారు మీకు ఉద్యోగాలు వచ్చాయి మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి మీరేమీ రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు చెప్పిన రాజ్యాంగం అమలు చేయనికి మీకు ప్రభుత్వం జీతం ఇవ్వడంలే యు ఆర్ ద పబ్లిక్ సర్వెంట్స్ నాట్ రాచమల్లు ప్రసాద్ రెడ్డి సర్వెంట్స్ ప్రజలే న్యాయ నిర్ణేతలు నేను ఒక్కటే పోలీస్ శాఖను అడుగుతానా పొద్దున పోలీసులు శివాలయం సర్కిల్లో బ్యాలెట్ ఓటింగ్ పెడదాం ప్రజల్ని అడుగుదాం ప్రొద్దుటూరు ప్రజల్ని అడుగుదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి లోకేష్ గారి పాదయాత్ర చేసేటప్పుడు ఫ్లెక్సీలు కట్టడం కరెక్ట్ అంటారా కరెక్ట్ కాదా అని ఒక బహిరంగంగా ఒక ఓటింగ్ పెడదాం ప్రజల శాంతి భద్రతలు గాని ప్రజల మాన ప్రాణాలను గాని ప్రొద్దుటూరులో శాంతిని నిలబెట్టాల్సిన దాన్ని ప్రొద్దుటూరులో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తిగా వైఫల్యం చెందినారు నేను ఒక్కటే రాష్ట్ర ప్రజల్ని ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజల్ని ఒకటి ఆలోచన చేయమంటాను ఇండియా భారతదేశ చరిత్రలో ఎవరైనా ఒక రాజకీయ పార్టీ నాయకుడు అటు ప్రతిపక్షం కానీ అధికార పార్టీ కానీ తన పాదయాత్ర కానీ తన పర్యటన కానీ చేసేటప్పుడు ఎవడైనా ఆపోజిషన్ వాడు ఫ్లెక్సీలు కట్టిన చరిత్ర మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రొద్దుటూరులో కానీ కడప జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ జరిగిందా ఈ సైకో పాలన వచ్చిన నుంచి తప్ప ఏడనా జరిగిందా నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఒకటి అడుగుతున్నా లోకేష్ బాబు గారి పాదయాత్ర ఉందన్నప్పుడు ఆ పక్కోళ్ళు ఫ్లెక్సీలు పెట్టినప్పుడు ఫ్లెక్సీలు తీపించలేని మీరు ప్రొద్దుటూరు ప్రజల శాంతి భద్రతలను కానీ వాళ్ళ దొంగతనాలను కానీ ఇంకొకటి కానీ ప్రజలకు సంబంధించిన హక్కుల్ని కానీ మీరు ఏం కాపాడతారు వైఎస్ సునీతమ్మ గారు తెలుగుదేశం పార్టీలోకి వస్తాంది అని చెప్పేసి ఒక పోస్టర్ కనిపిస్తే పోస్టర్ను ఎవరు కనిపించారో కూడా కనుక్కోలేని దయనీయమైన స్థితిలో పొద్దుటూరు పోలీసులు ఉన్నారు నేను ఒక్కటి అడుగుతానా మీరు చేసే పని వల్ల నేను మళ్ళా పొద్దుటూరు ఉన్నటువంటి పోలీసులకు చెప్తానా మీరు చేసే పని వల్ల రేపు భవిష్యత్తులో మీ పిల్లలు ఇబ్బంది పడతారు ఎందుకంటే వ్యవస్థను సర్వనాశనం చేస్తే నెక్స్ట్ భవిష్యత్ తరాల్లో మీ పిల్లలు ఉంటారు చట్టం న్యాయం ధర్మం కాపాడతామని ఓత్ చేసి తీసుకునే ఆఫీసర్స్ ఈరోజు ఇలా చేస్తే ఎంత బాధాకరంగా ఉందంటే కన్న తండ్రే తన కూతురునో కొడుకునో కసాయి వాళ్ళకో లేకపోతే ఇతర ముఠాలకో అమ్మినాడంటే ఇనక ఇంత తప్పో అలాంటి పని ఇప్పుడు ప్రొద్దుటూరు ప్రజలను కాపాడలేకపోతే లేకపోతే వాళ్ళు ఫ్లెక్సీలు కడతా అంటే చేతులు ముర్చుకొని ఉన్నారంటే నిజంగా బాధాకరం ఇవాళ నేను నిజంగా నాకు చాలా బాధగా ఉంది ఎందుకు ఆ బాధ ఉందంటే ఒక బకాసురుడు ఒక రాక్షసుడైనటువంటి రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారితో నేను యుద్ధం చేయాలా ఆయన చేసే అరాచకాలను కాపాడాలంటే బాధపడతానా సిగ్గుపడతానా ఛా రాజకీయాల కోసం తన స్వార్థం కోసం ప్రొద్దుటూరు ప్రజలలో అలజడి సృష్టించి అశాంతి జరిగి కొట్టుకొని ఎవరన్నా చచ్చిపోవాలా లేకపోతే కాళ్ళు చేతులు విరిగి పడాలా అప్పుడు పైశాచికాందం పొందే వీళ్ళని నిజంగా చూస్తే రియల్లీ చెప్తానా నాకు నిజంగా ఇవాళ చాలా బాధగా ఉంది ఇది ఎట్లుందంటే ప్రొద్దుటూరులో ఏ వ్యవస్థలు నడుసావు రాచమల్లు రాజ్యాంగం మాత్రం నడుస్తుంది అలాంటి వ్యక్తితో పోరాడినందుకు బాధ ఉన్నా ప్రొద్దుటూరు ప్రజల తరపున నిలబడతాం నీ కోడి కత్తి నీ కోడి
గుడ్డు డాష్ 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 మోటి అయినా నువ్వు వేసినా కూడా ఎవ్వరు దీనికి భయపడరు. నేను ఒక్కటే చెప్తున్నా, కడప జిల్లాలో లోకేష్ బాబు గారి పాదయాత్ర అయిపోయేంత వరకు ఏడైనా ఈసారి గుడ్డు పడితే గుడ్డుకు 10 గుడ్లు పడతాయి, ఒక చెప్పు పడితే 100 చెప్పులు పడతాయి. మీరు ఏది వేసే అది వేసేదానికి మేమందరం కడప జిల్లా నాయకులం సమష్టిగా మాట్లాడుకుంటున్నాం. మాకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రక్షణ కల్పిస్తారనే నమ్మకం లేదు. ఖచ్చితంగా మా పసుపు సైనికులను ముందర పెడతాం. లోకేష్ బాబు గారు కడప జిల్లా దాటిపోయేంత వరకు ఆయన కాలి గోటికున్నటువంటి వెంట కూడా పీకలేకుండా మేము నిలబడి ఆయన కాపాడుకుంటామని చెప్పేసి ఈ విషయాన్ని తెలియజేస్తాను.